సిటీ లైఫ్ స్టైల్. ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. తెలంగాణకు చెందిన మెడికల్ విద్యార్థిని ఫిలిప్పీన్స్ లో అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోవడం సంచలనంగా మారింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం ఇంద్రేశంకు చెందిన చింత స్నిగ్ధ మనీలాలో ఎంబీబీఎస్ 2వ సంవత్సరం చదువుతోంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆమె మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పుట్టినరోజునే కూతురు చనిపోయిందన్న వార్త కుటుంబాన్ని షాకు గురి చేసింది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన బిడ్డ విగతజీవిగా మారిందని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు తల్లిదండ్రులు. మెడికో స్నిగ్ధ తండ్రి చింత అమృతరావు మెదక్పట్నం విద్యుత్ శాఖలో డీఈగా విధులు నిర్వర్తిస్తున్నారు. పేరు చింత స్నిగ్ధ. 2021 సెప్టెంబర్ 22 నాడు ఆమె ఫిలిప్పీన్స్లో మనీలాలో పర్టెక్చువల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ అవ్వడం కోసం వెళ్ళింది. ఇప్పుడు థర్డ్ ఇయర్ ఆమె. నేను ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ ఒకటే విన్నది, నా దయచేసి మా పాప డెడ్ బాడీ తొందరగా ఇప్పించాలని మనవి. అలాగే ఫిలిప్పీన్స్ గవర్నమెంట్ కూడా యొక్క విన్నపం ఏంటంటే తొందరగా ఇవ్వగలను, మీరు సహకరించాలని కోరుతున్నాను. అలాగే యువతి యువకులకు నా యొక్క విన్నపం ఏంటంటే దయచేసి పిల్ల మీ పేరెంట్స్ని బాధ పెట్టకండి. ఇటువంటి డెసిషన్ తీసుకొని ఇట్లా చేసి మీ పిల్లలు మీ పేరెంట్స్ మాత్రం దయచేసి బాధ పెట్టకండి. అడి దాంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి దిలీప్ అందుబాటులో ఉన్నారు. దిలీప్, చూసుకోవచ్చు ఇటు పటాన్చెరువు మండలం ఇంద్రేశంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సో ఫిలిప్పీన్స్ దేశంలోని ఫ్లెక్సిబుల్ హెల్త్ యూనివర్సిటీలో ఉన్న ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నటువంటి చింత స్నిగ్ధ అనే అమ్మాయి అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ తెల్లవారుజామున 3 గంటల సమయంలో చనిపోయిందంటూ కూడా సమాచారం రావడంతో విద్యార్థిని కుటుంబంలో మొత్తం విషాద ఛాయలు అలుముకున్నాయి. సో విద్యార్థిని తండ్రి చింత అమృతరావు కొంత విద్యుత్ శాఖలో కూడా ఉన్నతమైనటువంటి ఉద్యోగం చేస్తున్న పరిస్థితి. అయితే సో 2వ సంవత్సరం చదువుతుంది ఈ అమ్మాయి. సో ఈ రోజు నా బర్త్డే. సో బర్త్డే మిస్ చేయడానికి తల్లిదండ్రులు ప్రయత్నం చేసేప్పుడు కూడా సో ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కొంత ఆందోళన వ్యక్తం చేశారు. సో కొంత అంటే అక్కడ హాస్టల్ కట్టినటువంటి విద్యార్థులు వచ్చిన తర్వాత చూస్తే తాను ఫ్యాన్ కి ఉరి వేసుకొని చనిపోయినట్టుగా మిగతా తెలుగు విద్యార్థులు సమాచారం ఇవ్వడంతో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థిని తల్లిదండ్రులు మొత్తం కూడా శోక సముద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీళ్ళు కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు, త్వరగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు, త్వరగా తమ అమ్మాయి మృతదేహాన్ని ఇండియాకి తీసుకురావాలని చెప్పి కోరుతున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు త్వరగా చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కార్తీక్, వైట్ దిలీప్.